హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం 6 మంత్స్ ఓల్డ్ బేబీ ఫ్రాక్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ 1/2 మీటర్ అండి, అండ్ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్. మనం ఒకవేళ మొత్తం సేమ్ కలర్లో కూడా స్టిచ్ చేసుకోవాలనుకుంటే 1.5 మీటర్ అయితే పడుతుందండి. ఇక్కడ నేను కట్ చేసేది వచ్చేసి లైనింగ్ అండి. లైనింగ్ మనకి ఇది 2 ఫోల్డ్స్, మనం 2 ఫోల్డ్స్ తీసుకొని తీసుకుంటే వెడల్పు వచ్చేసి 13 ఇంచులు, మనకి పొడవు వచ్చేసి 5 ఇంచులు అండి. నేను ఖర్చుతో పాటే పెట్టుకుంటున్నాను, మళ్ళీ ఇందులో మనం ఖర్చు అది ఇది అని ఎందుకనేసి నేను టోటల్గా చెప్పేస్తున్నాను. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఎప్పుడు కానీ మనకు 1 ఇంచు ఎక్స్ట్రా ఉండాలండి. మనం లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ 1 ఇంచు ఎక్కువ ఉంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ అయినా అటు ఇటుగా మనం స్టిచ్ చేసేటప్పుడు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు బాడీ పార్ట్ అండి. ఇది వచ్చేసి నెక్స్ట్, ఇప్పుడు స్కర్ట్ ఎలా చేద్దామో చూద్దాం. స్కర్ట్ కట్టింగ్ చూద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి 2 2 పీసెస్ ఉన్నాయండి. ఇవి మనకి ఇది మనం డబుల్ ఫోల్డ్ 2 ఫోల్డ్స్ వేసుకొని మెజర్మెంట్ తీసుకుంటే మనకు వెడల్పు వచ్చేసి 17 ఇంచులు, మనకు పొడవు వచ్చేసి 8 ఇంచులు 2 ఫోల్డ్స్ మీద. అదే మనం సింగిల్ లేయర్ మీద తీసుకుంటే మాత్రం ఏంటన్నట్టు అండి 34 ఇంచెస్. ఇలాంటివి 2 పీసులు తీసుకోవాలి మనకి. ఇవి బాటమ్ పర్పస్ అంటే మీ స్కర్ట్ కోసం. ఇది ఫ్రంట్ పీస్. ఇంకొకటి సేమ్ మనకి ఇదే మెజర్మెంట్స్లో బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ స్కర్ట్ కోసం. ఇది సేమ్ మనం దీని మెజర్మెంట్స్ లాగానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఎప్పుడు కానీ కొంచెం లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఎక్కువ తీసుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా మనం 2 ఫోల్డ్స్ మీద మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెడల్పు వచ్చేసి మనకు 20 ఇంచులు ఉంటుందండి, 20 ఇంచెస్. పొడవు వచ్చేసి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ 8 మెయింటైన్ చేయాలండి అంతే. కాకపోతే మనం వెడల్పు పెంచుకోవచ్చు. ఇప్పుడు మనకి సింగిల్ పీస్ అండ్ సింగిల్ లేయర్ మీద అయితే మనకి 20 ఇంటూ 2 మనకి ఏంటి 40 ఇంచెస్. పొడవు వచ్చేసి ఇక్కడ 8 ఇంచెస్, వెడల్పు వచ్చేసి మనకు 2 లేయర్స్ మీద 20. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇంతకుముందు చూసాం కదా అది లైనింగ్, అండ్ ఇదేమో మెయిన్ ఫ్యాబ్రిక్. మనం ఇలా ఫ్రాక్ ఇలా కుడుతున్నామని నేను చూపిస్తున్నాను ఐడియా పర్పస్. ఇవి వచ్చేసి షోల్డర్ పట్టీలు అండి. మనకి ఇవి ఏంటంటే మనకి పొడవు వచ్చేసి 6.2 ఇంచెస్ తీసుకోవాలి, వెడల్పు వచ్చి 2 ఇంచులు తీసుకోవాలి. మనకు ఎలా తీసుకోవాలంటే బేబీకి ఎంత మెజర్మెంట్ అయితే బాగుంటుందో కొలిసి తీసుకోవాలి మనం. ఇవి వచ్చేసి ప్లీట్స్ కండి. మనకి కింద మనం వీటి పొడవు వచ్చేసి చూసారు కదా 3.5 ఉంది, వెడల్పు వచ్చేసి 23 ఇంచెస్ ఉంది. అంటే మనకి 2 మడతల మీద 23 ఇంచులు మాత్రం ఉంది. అంటే మనకి ఏంటంటే ఇక్కడ 46 ఇంచెస్ వస్తుందండి. మనం సింగిల్ సింగిల్ లేయర్ మనం ఒక లేయర్ మీద చూస్తే. ఇది వచ్చేసి షోల్డర్ పట్టి ఎలా కుట్టుకోవాలని చూపిస్తున్నాను నేను. నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఆల్రెడీ ఒకటి కుట్టేశాను నేను. ఇది మన బాడీ పార్ట్ అండి. దీన్ని ఎలా తీసుకోవాలంటే మెజర్మెంట్స్, మనం బాడీ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి 2 ఇంచెస్, రైట్ సైడ్కి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. టోటల్ 4 ఇంచెస్. మనకి 2 పట్టీల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అంటే 4 ఇంచెస్ ఉండాలి. 4 ఇంచెస్ అంటే కరెక్ట్గా ఉంటుంది మనకు బేబీకి. మనం ఇలా షోల్డర్ పట్టీలు కుట్టుకున్న తర్వాత మనం రివర్స్ తీసుకోవాలండి. పైన ఇంకొక స్టిచ్ వేసుకుంటే బాగుంటుందండి. మనకి ఇన్విజిబుల్ కుట్టుకోవాలని అనుకుంటే ఇలా కుట్టుకోవాలి. లేదు మేము ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసి మళ్ళీ మేము పట్టీలు వేసుకుంటామన్నా కూడా వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఇన్విజిబుల్ మాత్రమే పెట్టాను. బాగుంటుందండి ఇన్విజిబుల్.
ఎప్పుడు కానీ ఫ్రమ్ ఫస్ట్ కుట్టిన దానికి మనం ఆపోజిట్ డైరెక్షన్లో సెకండ్ పట్టీ, మనం ఇప్పుడు బ్యాక్ పట్టు కుడుతున్నాం కదా, ఆపోజిట్ డైరెక్షన్లో వేసి కుడితేనే మనకి ఇన్విజిబుల్ వస్తుంది. అండ్ ఫ్లవర్స్ షేప్ కూడా కిందికి మీదికి అవుతాయండి, వాటి మాత్రం కేర్గా చూసుకోవాలి. అలా కాకుండా చూసుకొని ఎలా నేనైతే వేశానో అలా వేసి కుట్టండి, మీకు కూడా ఇన్విజిబుల్గా వస్తుంది, లోపలికి వెళ్ళిపోతాయి మనకి పట్టీలు అనేవి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు స్కర్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, కింద నేను ఇట్లా మలిచి కుట్టాను నేను చిన్నగా పట్టీ పెట్టేసి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే, మనకి దగ్గర దగ్గర స్టిచ్ చేసుకునే నెంబర్ కాకుండా మనం దూరంగా మనకి స్టిచ్ చేసే నెంబర్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకొని మనం ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏంటంటే అందులో నుంచి ఒక థ్రెడ్ పట్టుకొని మనం ఇలా లాగితే గనక నేను చూపించినట్టు మీకు గ్యాదర్స్ అనేవి వస్తాయి. మనం ఈ గ్యాదర్స్ని ఏం చేయాలంటే, మన బాడీ పార్ట్ నడుం సైజు ఎంత ఉంటుందో, వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో మనం అంతకి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎప్పుడు కానీ అడ్జస్ట్ చేసుకొని మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఒకటి చేశానండి, మీకు అది చూపిస్తున్నాను. అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ అండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసుకొని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మళ్ళీ మనం బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్కి కింద పీకో చేసుకోవాలండి. మనం ఇలా పీకో చేసుకొని సేమ్ మనం రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే ఎలా మనం దూరంగా స్టిచ్ చేసే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్తో సింగిల్ స్టిచ్ చేసుకొని ఒక కుట్టు వేసుకొని సేమ్ దానిలాగానే రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే స్కర్ట్కి అయితే ఎలా లాగామో అలా లాగాలి గ్యాదర్స్. ఇప్పుడు మనకి ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ గ్యాదర్స్ ఏంటంటే, మనకి బాడీ పార్ట్కి అయితే ఎంత నడుము కొలత ఉంటుందో అంత మాత్రమే మనం తీసుకోవాలి, ఆ మాత్రానికి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్లు సేమ్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని మనం లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అటాచ్ చేసి చూపిస్తున్నాను ఎలా అటాచ్ చేశాను అని. సేమ్ మనం ఇంకొక బ్యాక్ పార్ట్ కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి కూడా మనం ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి, అలా వేసుకుంటూనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ టూ లేయర్స్ ఉన్న స్కర్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి. ఇక్కడ మనం ఆల్రెడీ బాడీ పార్ట్కి అటాచ్ చేసేసాం స్కర్ట్ని. ఇప్పుడు జాయిన్ చేయాలి సైడ్స్ని. ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ మనం టైట్ అండ్ లూజ్ చేసుకోవడానికి థ్రెడ్స్ కట్టుకుంటాం కదా, దానికోసం అండి మనం డోరీస్ కుట్టుకుందాం. ఇది వచ్చేసి మనకి 4x4 అండి, అంటే మనకి లెంగ్త్ అండ్ విడ్త్ వచ్చి 4 ఇంచెస్. నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపించానో మీరు కూడా అలానే ఫోల్డ్ చేసుకోండి. మనం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే నీట్గా ఉంటుందండి, సింపుల్గా నీట్గా బాగుంటుంది. ఇప్పుడు మనం అలా డోరీని తీసుకొని కార్నర్ పెట్టేసి మనం సైడ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం సీదా తీసుకుంటే మనకి డోరీ ఫ్లవర్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిట్గా తీసుకుందాం. ఉల్టా తీసేస్తే మనకు నీట్గా కనిపిస్తుంది. ఇవి టూ వచ్చేసి మనం అడ్జస్ట్ చేసుకొని కట్టుకోవడానికి ఫ్రాక్కి వెనకాల డోరీస్ ఇవి బాగుంటాయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఫ్లవర్ ఉంటుంది కదండి, స్క్వేర్ ఫ్లవర్స్, మనం అలాంటివి చిన్న చిన్నవి మనం చిన్న చిన్న స్టిచ్ చేసుకోవాలండి. ఇవి మనం ఎందుకు అని అంటే, మన షోల్డర్ దగ్గర ఎంటీగా ఉండకుండా డిజైనర్గా కనిపించాలని అంటే నేను ఇలా తీసుకున్నాను.
మనకు ఒక పట్టీకి వచ్చేసి 4 ఫ్లవర్స్ పడతాయండి, అండ్ ఒక బిగ్ ఫ్లవర్ అండి, అది వచ్చేసి మనకు ఫ్రాక్కి బాడీకి మధ్యలో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న హోల్ చేసి ఆ హోల్ నుంచి మనం ఉల్టా పల్టా చేసుకోవాలండి. మనం సీదా చేసుకున్నాక ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ని కుట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం షోల్డర్ పట్టీకి అటాచ్ చేసేటప్పుడు ఒక చిన్న పూస వేసి కుట్టుకుంటే బాగుంటుందండి. మనకు టోటల్ 9 ఫ్లవర్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మనం ఫ్లవర్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో. అలా మనం ఒక్కొక్క పట్టీకి 4 ఫ్లవర్స్ని పెట్టుకోవాలి. అంటే యాక్చువల్గా మనకి ఫ్రంట్ 2 వస్తాయి, బ్యాక్ సైడ్ 2 వస్తాయి, మిడిల్లో వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఫినిష్ చేశాను, నేను కుట్టేశాను. ఇక్కడ మనకి మిడిల్లో ఉన్న ఫ్లవర్కి ఏంటంటే మనం ఎంత నీట్గా స్టిచ్ చేసినా ఏం చేసినా మనకు ఆ సైడ్స్ అనేవి పైకి లేస్తూ ఉంటాయండి. సో మనం ఏం చేయాలి అంటే మనకు అలా లేవకుండా ఉండద్దు అని అంటే ఇన్విజిబుల్గా అంటే 1 లేయర్ని పట్టుకొని నేను ఎలా అయితే చూపించానో అలా కార్నర్స్కి మనం స్టిచ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఫ్లవర్ అనేది మనకు మడత పడదండి, మనం ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు కూడా మనకి స్ట్రెయిట్గానే ఉంటుంది, లేకపోతే మనకి ఇలా పడిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది పిల్లలు వేసుకున్నప్పుడు. ఇది వచ్చేసి లాస్ట్ లుక్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do subscribe for more videos. Thank you.